తరగతులు వీక్షిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు శుభాశిష్యులు మరియు ఉపాధ్యాయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు పిల్లలు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో ఉంటాయో మీరు గమనించారా మనకు కనీస అవసరాలైనటువంటి ఆహారము గాలి నీరు ఆవాసము వేటి నుండి లభిస్తాయో మీకు తెలుసా మనకు తెలియకుండానే మన పరిసరాలు మనకు కొన్ని బహుమతులను అందిస్తాయి ఆ బహుమతులు ఏంటో మీకు తెలుసా ఆ బహుమతులు ఏంటివో తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి సహజ వనరులేవో తెలుసుకుందాం మన చుట్టూ ఉండే సహజ వనరులు మన చుట్టూ ఉండే సహజ వనరులు ముఖ్యంగా అనేక రకాలుగా ఉంటాయి అందులో అడవులు నీరు నేల గాలి శిలాజ ఇంధనాలు జంతువులు ఖనిజాలు మొక్కలు ఇవన్నీ కూడా మన చుట్టూ ఉంటూ మన జీవన విధానంపై ప్రభావాన్ని చూపిస్తాయి మన చుట్టూ ఉన్న సహజ వనరులు జీవుల జీవన విధానంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి ముఖ్యంగా మానవుని జీవితం పైన అనేక ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ప్రకృతిలో అనేక రకాల సహజ వనరులు ఉన్నాయి కానీ ముఖ్యంగా వాటిని రెండు రకాలుగా వర్గీకరిస్తారు అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం మన చుట్టూ ఉండే సహజ వనరులు ముఖ్యంగా ఉపయోగించే విధానాన్ని ఆధారంగా వేసుకొని అవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పునరుద్ధరింపదగిన సహజ వనరులు రెండవది పునరుద్ధరింపలేని సహజ వనరులు పునరుద్ధరింపదగిన సహజ వనరులనే తరగని సహజ వనరులు అని కూడా అంటారు ఉదాహరణకు సూర్యరశ్మి గాలి నీరు నేల అడవులు ఇవన్నీ కూడా మనకు తరిగిపోని సహజ వనరులు అదేవిధంగా తరిగిపోయే సహజ వనరులు ముఖ్యంగా పెట్రోల్ బొగ్గు సహజ వాయువులు ఖనిజాలు నూనెలు ఇవన్నీ కూడా ఒకసారి వాడినట్లయితే అవి తరిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది సహజ వనరులు ప్రకృతిలో అనేక రకాలుగా ఉన్నప్పటికీ వినియోగం ఆధారంగా వాటిని రెండు రకాలుగా వర్గీకరిస్తారు వాటిని గురించి తెలిపే వీడియోను మనం ఇప్పుడు పరిశీలిద్దాం సహజ వనరులు రకాలు సహజ వనరులు ముఖ్యంగా రెండు రకాలు కలవు ఒకటి పునరుద్ధరింపబడే సహజ వనరులు రెండవది పునరుద్ధరించలేని సహజ వనరులు పునరుద్ధరించబడే సహజ వనరులు తిరిగి అనేక ప్రక్రియల ద్వారా ఏర్పడతాయి ఉదాహరణకు సూర్యుడు మొక్కలు జంతువులు నేల పవన శక్తి గాలి మరియు నీరు గాలిలోని ఆక్సిజన్ కిరణజన్య సమయోగ ప్రక్రియ ద్వారా తిరిగి ఏర్పడుతుంది అదేవిధంగా నీరు కూడా కలుషితమైన నీటి నుండి నీటి చక్రం ద్వారా తిరిగి ఏర్పడుతుంది కావున గాలి నీరు అనేవి పునరుద్ధరింపబడే సహజ వనరులని చెప్పుకుంటారు గాలి నీరు సూర్యరశ్మి సోలార్ ఎనర్జీ వంటివి నిర్జీవ పునరుద్ధరింపబడే సహజ వనరులు అదేవిధంగా మొక్కలు జంతువులు మిగతా కర్బన సంబంధమైనవి జీవ సంబంధ పునరుద్ధరింపబడే సహజ వనరులు రెండవది పునరుద్ధరింపబడని సహజ వనరులు వాడిన తర్వాత ఇవి తిరిగి ఏర్పడవు అవి మెటల్స్ బొగ్గు నూనెలు మరియు న్యాచురల్ గ్యాసెస్ ఖనిజాలు ఇవి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి లేకపోతే భవిష్యత్ తరాలకు ఇవి దొరకడం కష్టమవుతుంది అందుకే వీటిని పునరుద్ధరింపబడని సహజ వనరులు అంటారు తరిగిపోయే సహజ వనరులను మానవులు అనవసరంగా ఉపయోగించడం వల్ల అవి తిరిగి ఏర్పడవు కానీ ఇవి తయారు కావాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఇవి ముఖ్యంగా జంతువులు వృక్షాలు అనేక వేల సంవత్సరాల తర్వాత ఈ తరిగిపోని సహజ వనరులు అనేటువంటివి వీటి నుండి ఏర్పడతాయి కాబట్టి ఇవి అనేక కారకాల వల్ల ఈరోజు నాశనం అవుతున్నాయి కానీ ప్రధానంగా మనం సహజ వనరులు నాశనానికి దారితీసే కారణాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం సహజ వనరులు నాశనం కావడానికి గల కారణాలు ముఖ్యంగా అడవులను నరికివేయడం రెండవది జంతువులను వేటాడడం మూడవది లోపభూయిష్టమైన వ్యవసాయ పద్ధతులను పాటించడం ఇంధన వనరులను అధికంగా ఉపయోగించడం మరియు పట్టణీకరణ జరగడం ఇష్టరీతిన పరిశ్రమలను స్థాపించడం ఈ చర్యల వల్ల సహజ వనరులకు ముప్పు అనేటువంటిది ఏర్పడుతుంది పిల్లలు మనం ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సహజ వనరుల గురించి తెలుసుకుందాం అందులో ముఖ్యంగా అడవులు నేల శిలాజ ఇంధనాలు మరియు ఖనిజాలు ముందుగా అడవి గురించి తెలుసుకుందాం అడవులు మనకు అనేక రకాల లాభాలను చేకూరుస్తున్నాయి అయితే అడవుల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది ఈ ప్రపంచంలో ఏడు ఖండాలు ఉన్నప్పటికీ ఆ ఏడు ఖండాలలో ఒక అంటార్కిటిక్ ఖండం తప్ప మిగతా ఆరు ఖండాలలో అడవులు అనేటువంటి విస్తరించి ఉన్నాయి అంటే ఈ అడవుల యొక్క ప్రాముఖ్యత దీన్ని బట్టి మనం ఎంతగానో ఉందో తెలుసుకోవచ్చు అయితే ఈ అడవులు ముఖ్యంగా అనేక జీవరాశులకు ఆవాసము మరియు ఆధారంగా ఉంటుంది అదేవిధంగా మానవులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అనేక విధాలుగా మనకు ఇవి ఉపయోగపడతాయి దాంతోపాటు ఈ భూమిపైన ఉన్న అన్ని జీవరాశులకు ఆహార వనరులుగా కూడా ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఈ అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఇప్పుడు అడవులు మనకు నిత్య జీవితంలో మనం జన్మించినప్పటి నుండి మరణించే వరకు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో ఆ ఉపయోగాలను తెలిపే ఒక పాటను చూద్దాం పచ్చని

పిల్లలు ఈ చక్కని పాటను విన్నారు కదా ఇంత ప్రాముఖ్యత గల చెట్లను నరికివేయడం వల్ల అనేక జీవుల యొక్క ఆవాసాలను ధ్వంసమవుతున్నాయి అదేవిధంగా చెట్లను నరకడం వల్ల నేల కోతకు గురి అవుతుంది మరియు కాలుష్య కారకాలు పెరిగిపోయి భూమి హరిత గృహ ప్రభావానికి కారణమై భూమి వేడెక్కడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా ఇంత ప్రాముఖ్యత గల అడవులను మనం తప్పకుండా సంరక్షించుకోవాలి అడవులను ఏ విధంగా సంరక్షించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం అడవులను ఎందుకు సంరక్షించుకోవాలి అడవులు జీవవైవిధ్యానికి పెట్టింది పేరు అడవులను నరకడం వల్ల జీవవైవిధ్యం దెబ్బతిని ప్రకృతి సమతాస్థితిని కోల్పోతుంది అడవులు వర్షపాతాన్ని పెంచుతాయి అడవులు నేల క్రమక్షయాన్ని అరికడతాయి అడవులో అనేక ఖనిజ నిక్షేపాలను కలిగి ఉంటాయి అడవి అనేక జీవరాశులకు ఒక సహజ ఆవాసంగా ఉంటుంది అడవి వన్యప్రాణులకు జీన్ బ్యాంకులుగా పనిచేస్తుంది పిల్లలు మనం మరొక ముఖ్యమైన సహజ వనరులైనటువంటి నేల గురించి తెలుసుకుందాం నేల మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అయినప్పటికీ మిగతా సహజ వనరులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనము నేలకు ఇవ్వడం లేదు తద్వారా నేల కూడా కాలుష్యానికి గురి అనేక జీవులపైన ప్రభావాన్ని చూపుతుంది నేలను సంరక్షించే పద్ధతిలో భాగంగా ముందుగా నేల యొక్క క్రమక్షయం అంటే ఏమిటో తెలుసుకుందాం నేల క్రమక్షయం అనగా వివిధ కారణాల వల్ల భూమి యొక్క సారవంతమైన పైపొరలు కొట్టుకొని పోయి భూమి నిస్సారంగా మారడంను నేల క్రమక్షయం అంటారు పిల్లలు నేల క్రమక్షయం అంటే ఏంటో తెలుసుకున్నారు కదా ఈ నేల క్రమక్షయానికి గురి కాకుండా అనేక చర్యలను చేపట్టి తద్వారా నేలను సంరక్షించవచ్చు ఇప్పుడు మనం నేలను సంరక్షించే పద్ధతుల గురించి తెలుసుకుందాం నేలను సంరక్షించే చర్యలు ముఖ్యంగా మొక్కలను పెంచడం రెండవది గట్లు కట్టడం మూడవది దున్నకుండా వ్యవసాయం చేయడం నాలుగవది కాంటూర్ వ్యవసాయం చేయడం ఇది గిరిజనులు కొండ ప్రాంతాలలో ఇటువంటి వ్యవసాయాన్ని చేస్తారు మరి ఐదవది పంట మార్పిడి విధానం ఆరవది నేలలోని పిహెచ్ను కాపాడుకోవడం నేలకు నీరు పెట్టడం మరొకటి క్షారత్వ నివారణ మరియు నేలలో ఉండే సూక్ష్మజీవులు మరియు సాంప్రదాయ పంటల్ని పండించి ఈ పై విధానాల ద్వారా నేలను మనము సంరక్షించుకోవచ్చు పిల్లలు సహజ వనరులను సరైన రీతిలో వినియోగించుకోకపోతే జీవ వైవిధ్యము దెబ్బతింటుంది వైవిధ్యం అనేటువంటిది దెబ్బతిన్నట్టయితే జీవులపైన అనేక ప్రభావాలను కలిగిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం జీవ వైవిధ్యం అంటే ఏంటిది జీవ వైవిధ్యం వల్ల ఏమేం లాభాలున్నాయో తెలుసుకుందాం జీవ వైవిధ్యం అనగా భూమిపై నివసిస్తున్న జీవులలో గల వైవిధ్యాలనే లేదా తేడాలనే జీవవైవిధ్యంగా పేర్కొంటాము ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నటువంటి చిత్రంలో అనేక రకాల జీవులు ఎంతో వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి అదేవిధంగా భూమిపై నివసిస్తున్నటువంటి మొక్కలలో కూడా అనేక వైవిధ్యాలు అనేటువంటి కనిపిస్తాయి దాన్ని కూడా మనం జీవ వైవిధ్యంగా పేర్కొనవచ్చు ఈ చిత్రంలో చూడండి అనేక రకాల కూరగాయ మొక్కలు పూల మొక్కలు మరియు అనేక రకాల వైవిధ్యాలను కలిగి ఉన్నాయి అదేవిధంగా జీవవైవిధ్యం వలన లాభాలు ప్రకృతి నుండి మనకు అనేక ఉత్పత్తులు లభిస్తాయి జీవకోటికి ఆహార పదార్థాలు లభిస్తాయి నిర్మాణాలకు ఉపయోగపడే పదార్థాలు లభ్యమవుతాయి మరియు అనేక రకాల ఔషధాలు దొరుకుతాయి పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన నేల ఉండడానికి జీవవైవిధ్యం ఎంతో ఉపయోగపడుతుంది జీవవైవిధ్యం దెబ్బతినడం వల్ల అనేక జంతు వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి మరికొన్ని అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ మధ్య రాబందు మరియు బట్టమేకల పిట్ట మచ్చల జింక సర్పగంధి సైకస్ అనేటువంటి వృక్షాలన్నీ కూడా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ విధంగా వైవిధ్యం అనేటువంటిది విపరీత పరిణామాలను ఎదుర్కొన్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ జీవులు అనేటువంటివి అంతరించిపోతాయి జీవులు అంతరించిపోయేదాన్ని మనము రెడ్ ఆటా పుస్తకంలో నమోదు చేయడం అనేటువంటి జరుగుతుంది అంటే అంతరించిపోయే జీవులు మరియు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా రెడ్ ఆటా పుస్తకంలో నమోదు చేస్తారు జీవ వైవిధ్యం ఇప్పుడు ఏ విధంగా నాశనం అవుతుందో మరియు రెడ్ ఆట పుస్తకం అంటే ఏంటిదో ఇప్పుడు చూద్దాం జీవవైవిధ్యం నాశనానికి దారితీసే ప్రక్రియలు ముఖ్యంగా ఒకటి జంతువులను వేటాడడం ఈ చిత్రంలో చూడండి అనేక రకాలైనటువంటి వన్యమృగాలను వల్ల వేటాడుకొచ్చి ఇక్కడ మార్కెట్లో అమ్మడం అనేటువంటి జరుగుతుంది తద్వారా జీవులన్నీ నశించిపోయే ప్రమాదం ఉంది అదేవిధంగా రెండవ చిత్రాన్ని చూడండి కాలుష్య కారకాలు నీటిలో పేరుకొనిపోయి అనేక రకాల విష నీటిలో వదలడం వల్ల నీటిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా నాశనం కావడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా ఈ మూడో చిత్రాన్ని చూడండి అడవులను నరికివేయడం వల్ల అనేక జీవులు ఆవాసాన్ని కోల్పోయి అంతరించిపోయే ప్రమాదం అనేటువంటిది ఉంది రెడ్ ఆటా పుస్తకము రెడ్ ఆటా పుస్తకం అంటే ఏంటంటే జీవవైవిధ్య సమతుల్యత దెబ్బతినడం వలన అనేక జీవజాతులు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి కొన్ని జీవజాతులు అంతరించిపోయినవి ఇలాంటి జీవజాతులను రెడ్ ఆటా పుస్తకంలో నమోదు చేస్తారు మన చుట్టూ ఉన్నటువంటి మరొక రకమైనటువంటి సహజ వనరులైనటువంటి శిలాజ ఇంధనాలు మరియు ఖనిజాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా శిలాజ ఇంధనాలు పెట్రోలు బొగ్గు ఇవి ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది కానీ మానవులు తమ సొంత ప్రయోజనాల కొరకు ఇష్టరీతిన వీటిని ఉపయోగించడం వల్ల ఇవి తరిగిపోయే స్థితికి చేరుకున్నాయి ముఖ్యంగా పెట్రోల్ను మనం పరిశీలించినట్టయితే వాహనాలలోనే కాకుండా అనేక ఇతర ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి అనేక సౌందర్య వస్తువులను తయారు చేయడానికి మరియు బట్టలను తయారు చేయడానికి అనేక రకాలుగా ఉపయోగించడం వల్ల దీని యొక్క కొరత అనేటువంటిది ఏర్పడి మానవులపై అధిక భారం అనేటువంటిది పడుతుంది అదేవిధంగా ఖనిజాలు కూడా బొగ్గు అదేవిధంగా మైకా ఇట్లాంటి ఖనిజాలు కూడా మనము ఇష్టరీతిన వాడడం వల్ల అవి తగ్గిపోయే ప్రమాదం అనేటువంటిది ఉంది కాబట్టి వీటిని కూడా మనము సంరక్షించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఇప్పుడు మనం శిలాజ ఇంధనాలు వాటి సంరక్షణ గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ శిలాజ అనేటువంటివి కొరత ఏర్పడడం వల్ల శాస్త్రవేత్తలు దానికి ప్రత్యామ్నాయంగా శిలాజ ఇంధనాలను ఉత్పత్తి చేస్తున్నారు అందులో భాగంగా జట్రోపా కార్కస్ అనేటువంటి ఒక మొక్క నుండి డీజిల్ని ఉత్పత్తి చేస్తున్నారు దీనినే బయోడీజిల్ అని పిలుస్తారు దీని ద్వారా కొంత ఇంధన భారం అనేటువంటిది తగ్గుతుంది ఈ చిత్రంలో చూడండి ఈ జట్రోపా కార్కస్ అంటే అడవి ఆముదము ఈ మొక్క నుండే బయోడీజిల్ అనేటువంటిది ప్రస్తుత కాలంలో శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేస్తున్నారు శిలాజ ఇంధనాల కొరతను అధిగమించడానికి కొరకు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు పిల్లలు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అనేక సహజ వనరుల యొక్క సంరక్షణ ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పరిశీలిద్దాం సహజ వనరుల సంరక్షణ సహజ వనరులు మనకు చాలా విలువైనవి భూమిపై ఉన్న సహజ వనరులు చాలా రకాలున్నాయి అందులో రాక్స్ ఖనిజాలు బొగ్గు పెట్రోలు గాలి నీరు మొక్కలు జంతువులు వీటన్నింటినీ సహజ వనరులు అంటారు సహజ వనరులు మనకు ప్రకృతి అందించిన బహుమతులు వీటిని తప్పక సంరక్షించుకోవాల్సిన అవసరము ఉంది సంరక్షణ అనగా వీటిని తక్కువగా అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాడుకోవడం అంటే వృధా చేయకూడదు మానవుడు వీటిని భవిష్యత్ తరాలను గురించి ఆలోచించకుండా ఎక్కువగా వాడుతున్నాడు డిఫారెస్టేషన్ అనగా చెట్లను నరకడం తద్వారా నేల క్రమక్షయానికి గురి కావడం అనగా నేల సారవంతత తగ్గును పరిశ్రమల వ్యర్థాలు అనేక కాలుష్యానికి కారణమవుతున్నవి మనం కొన్ని పద్ధతుల ద్వారా సహజ వనరులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సహజ వనరులు తిరిగి రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి తరిగిపోని సహజ వనరులు ఇవి తిరిగి ఏర్పడతాయి ఇవి అంతరించిపోవు రెండవది పునరుద్ధరింపబడని సహజ వనరులు ఇవి తిరిగి ఏర్పడవు ఇవి ఎక్కువగా వాడితే అంతరించిపోతాయి అందులో ముఖ్యంగా ఒకటి సూర్యుడు సూర్యుడి నుండి పొందే శక్తిని సోలార్ ఎనర్జీ అంటాము దీనిని ఎలక్ట్రిక్ శక్తిగా మార్చి బ్యాటరీలలో నిల్వ చేయవచ్చు రెండవది పవన శక్తి ఈ శక్తిని కరెంటు ఉత్పత్తికి ఉపయోగిస్తారు దీని ద్వారా భూమిలోని నీటిని బయటకు తీస్తారు మూడవది మృత్తిక నేలపైనే మొక్కలు చెట్లు పెరుగుతాయి ఇది అన్నింటినీ సమకూరుస్తుంది ఆహారము కట్టెలు టింబర్ పండ్లు మందులను మనకు అందిస్తుంది మూడవది నీరు నీరు లేకుండా భూమిపై ఏ జీవి కూడా బతకలేదు కాబట్టి నీటికి అధిక ప్రాధాన్యత అనేటువంటిది మనం ఇవ్వాలి నీటి వనరులు ముఖ్యంగా నది కుంటలు సముద్రాలు మొదలగునవి నీరు మంచు రూపంలో మరియు వర్షం రూపంలో భూమిని చేరుతుంది బొగ్గు మరియు పెట్రోల్ బొగ్గు మరియు పెట్రోల్ అనేవి మొక్కలు జంతువులు నుంచి తయారవుతున్నాయి ఇవి చాలా రోజుల తర్వాత ఏర్పడతాయి సహజవనరైన బొగ్గు బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ తమిళనాడులలో కనిపిస్తుంది మరియు అస్సాం గుజరాత్లలో కొన్ని ముఖ్యమైన ఆయిల్ ఫీల్డ్స్ కలవు ఇది మొక్కల నుండి తయారవుతుంది ఇంత ప్రాముఖ్యత గల సహజ వనరులను సంరక్షించడము సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల చట్టాలను తీసుకొని వస్తున్నప్పటికీ చాలా సహజ వనరులను సంరక్షించలేకపోవడం అనేటువంటి జరుగుతుంది ఇంతటి ప్రాముఖ్యత గల సహజ వనరులను సంరక్షించుకోవడం అనేది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అనేక చట్టాలను రూపొందించినప్పటికీ వీటిని సరైన రీతిలో సంరక్షించలేకపోతున్నాము కాబట్టి సహజ వనరులను సంరక్షించడానికి కొరకు ప్రస్తుతం సమాజంలో అమలవుతున్న ఆర్ విధానాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాము సహజ వనరుల సంరక్షణ ఆర్ పద్ధతులు ఆర్ అనగా నాలుగు ఆర్లు అనగా ఒకటి రెడ్యూస్ అంటే తగ్గించడం రీయూజ్ అంటే తిరిగి ఉపయోగించడం రీసైకిల్ పున్చక్రియం రీకవర్ వాడిన తర్వాత మళ్ళీ వాడడం ఇవి నాలుగు సంరక్షణ పద్ధతులు ప్రస్తుతం సమాజంలో అమలవుతున్నాయి వీటిలో మనం ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు పరిశీలిద్దాం మొదటిది రెడ్యూస్ అంటే తగ్గించడం సహజ వనరుల వాడకాన్ని తగ్గించడం వలన వాటిని సంరక్షించవచ్చు ఒకటి సహజ వనరులను వృధా చేయకుండా వినియోగించడం రెండు కారుతున్న నల్లాలను పంపులను చెవర్లను సరిచేయడం వలన నీటిని ఆదా చేయవచ్చు మూడవది అవసరం లేని సమయాలలో విద్యుత్ దీపాలను ఫ్యాన్లను ఆర్పడం వలన విద్యుత్ శక్తిని పొదుపు చేయవచ్చు చూడండి ఇక్కడ నీటి సంరక్షణ చేపట్టే ఫోటోగ్రాఫ్ను మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం రెండవది రీయూజ్ అంటే తిరిగి ఉపయోగించడం సహజ వనరులను వాడిన తర్వాత పారివేయకుండా తిరిగి మళ్ళీ వాటినే వేరే రకంగా ఉపయోగించుకోవడం ఉదాహరణకు వ్యర్థ పదార్థాలతో అనేక రకాల వస్తువులను తయారు చేయవచ్చు కాగితాన్ని తిరిగి వాడడం వలన మొక్కలను కాపాడడమే కాకుండా కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు మూడవది రీసైకిల్ అంటే పునచ్చక్రియం అనగా సహజ వనరుల నుండి తిరిగి కొత్త వస్తువులను తయారు చేయడం ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది ఉదాహరణకు ప్లాస్టిక్తో తిరిగి మళ్ళీ ప్లాస్టిక్ను తయారు చేయవచ్చు రికవర్ తిరిగి ఏర్పాటు చేయడం కర్మాగారాలు మరియు రోడ్ల నిర్మాణం కోసం చెట్లను కొట్టివేసినప్పుడు అడవులను నరికివేసినప్పుడు ప్రత్యామ్నాయంగా మరొక చెట్లను నాటవచ్చు పిల్లలు మనం ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలను మరొకసారి పునరుచ్చరణ చేద్దాం పునరుచ్చరణ మన చుట్టూ అనేక సహజ వనరులు ఉన్నాయి రెండవది సహజ వనరులు రెండు రకాలు అవి ఒకటి పునరుద్ధరింపదగే సహజ వనరులు రెండవది పునరుద్ధరింపలేని సహజ వనరులు మూడవది అడవులు నరకడం లోపభూషమైన వ్యవసాయ పద్ధతులు పట్టణీకరణ మరియు పరిశ్రమలను స్థాపించడం వలన సహజ వనరులు నశించిపోతున్నాయి అడవులు అనేక జీవరాశులకు ఆవాసం ఆధారంగా ఉంటుంది దీనివల్ల అనేక లాభాలు ఉంటాయి నేలను సంరక్షించడానికి అనేక చర్యలు కలవు అడవులు జీవవైవిధ్యానికి ముడి సరుకులు జీవవైవిధ్యాన్ని అనేక మానవ ప్రేరిత చర్యలు నాశనం చేస్తున్నాయి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా బయోడీజిల్ను జెట్రోపా అనే మొక్క నుండి తయారు చేస్తున్నారు ఫోరార్ పద్ధతుల ద్వారా సహజ వనరులను సంరక్షించవచ్చు ఇప్పుడు కీలక పదాలను పరిశీలిద్దాం కీలక పదాలు పునరుద్ధరింపదగిన కాంటూర్ వ్యవసాయము జీవ రెడ్ రెడ్డాటా పుస్తకం ముడి సరుకులు శిలాజ ఇంధనాలు పిల్లలు ఇప్పుడు మూల్యాంకన చేద్దాం మూల్యాంకనం మన చుట్టూ ఏ ఏ సహజ వనరులు ఉన్నాయి రెండవది సహజ వనరులు ఎన్ని రకాలు అవి ఏవి వాటి ఉపయోగాలు తెలపండి అడవులను మనం ఎందుకు సంరక్షించుకోవాలి వివరించండి నేల సంరక్షణకు చేపట్టే చర్యలను వివరించండి కాంటూర్ వ్యవసాయం చేయడం వల్ల నేల క్రమక్షయానికి గురి కాదు కారణాలు తెలపండి జీవవైవిధ్యం అంటే ఏమిటి దీనిని నాశనం చేసే కారకాలను తెలపండి సహజ వనరుల సంరక్షణకు ఫోర్ ఆర్ పద్ధతి ద్వారా వివరించండి ప్రాజెక్ట్ పని మీ ఊరిలో ద్విచక్ర వాహనాలు గల ఇరవై మందిని ఎంపిక చేసుకొని వారితో పట్టికను తయారు చేసి వారం రోజులు ఎవరెవరు ఎంత పెట్రోల్ వాడుతున్నారో నమోదు చేసి మీ ఉపాధ్యాయునితో చర్చించండి పిల్లలు మనము మన చుట్టూ ఉన్నటువంటి సహజ వనరులు వాటి సంరక్షణ గురించి తెలుసుకున్నాం కదా మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం